హలో ఎవరివాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. రేపటి నుండి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి. అమ్మవారికి చాలా ఇష్టమైన 10 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి. మొదటి రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించే కమ్మనైన కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. ఒక కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పును వేసేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనము పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 అరగంట పాటు బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకుందాం. 1 అరగంట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, 7 గ్లాసుల వాటరు సరిగ్గా సరిపోయాయి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చల్లారిందంటే ఇంకా గట్టి పడుతుందండి. ఇప్పుడు పొంగలికి పోపును పెట్టేసుకుందాం. కట్టు పొంగలికి ఆయిల్ కాకుండా నెయ్యితో పోపు పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలను దంచి వేసానండి. మీరు కావాలంటే మిరియాలనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేస్తున్నానండి. మీరు కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఇవంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత చివరిగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. కట్టె పొంగల్లో కొంచెం ఇంగువ వేసుకోవడం వల్ల పొంగలి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఈ పోపునంతా పొంగల్లో కలిపేసుకుందాం. ఈ పొంగలి నైవేద్యంగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. 2వ రోజు ప్రసాదం రెసిపీ నిమ్మకాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. 1 కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం కొల్చుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు బియ్యం నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, అన్నం మనకు పొడి పొడిగా తయారైపోయింది. ఇందులో నుంచి 1 కప్పు రైస్ని సపరేట్గా 1 ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని వేయించుకుందాం. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగబేడల్ని, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని 1/2 టేబుల్స్పూన్ ఆవాలని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని వేయించుకుందాం. ఈ పప్పులన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్లమైన కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తురుముని వేసేస్తున్నాను. అల్లం తురుము కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇంగుమును వేసేసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. కొత్తిమీరను కూడా ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 కప్పు రైస్ని వేసేసుకుందాం. చల్లారబెట్టుకున్న 1 కప్పు రైస్ వేసేసుకొని
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. మనం అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేస్తున్నాను. లెమన్ అయితే 1-2 లెమన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, అన్నం అంతా ఇలా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కమ్మనైన నిమ్మకాయ పులిహోర మనకు రెడీ అయిపోయింది. అచ్చు గుడిలో పెట్టే నిమ్మకాయ పులిహోరలాగే ఉంటుందండి టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. 3వ రోజు నివేదనగా సమర్పించే కొబ్బరన్నం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. కుక్కర్ పెట్టేసుకుని 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 10 నిమిషాల పాటు బియ్యం నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి, రైస్ పొడి పొడిగా తయారైంది. ఇందులో నుంచి 2 కప్పుల రైస్ని సపరేట్గా తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి 1 పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళని దోరగా వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగబ్యాడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే మిరియాలనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు వేసేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించామంటే కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన పోతుందన్నమాట. ఇప్పుడు చల్లారబెట్టుకున్న 2 కప్పుల రైస్ను వేసేసుకుందాం. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అది సరిపోదు, ఇంకొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన ప్రసాదం రెసిపీ కొబ్బరన్నం మనకు రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 4వ రోజు నివేదనగా సమర్పించే అల్లం కారాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. 1 గిన్నె పెట్టేసుకొని 1 గ్లాసు మినపగుళ్ళు వేస్తున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత మూత తీసి చూసామంటే మినపగుళ్ళు చాలా బాగా నానిపోయాయి కదా. ఇందులో ఉన్న వాటర్నంతా సపరేట్గా వంపేసుకోవాలి. 1 మిక్సీ జార్ పెట్టేసుకొని 2 ఇంచీలమైన అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని 3-4 పచ్చిమిర్చిని కూడా 2గా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మినపగుళ్ళని 2 దపాలుగా మిక్సీ పడుతున్నానండి. గ్రైండర్లో అయితే ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. సగం మినపగుళ్ళను వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల అల్లం గారెలు గుల్లగా వస్తాయన్నమాట. ఎక్కువ వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకొని 1 గిన్నెలో తీసేసుకుందాం. మిగిలిన మినపగుళ్ళను వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు సాల్ట్ వేయలేదు కదండి, సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కూల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒకే యాంగిల్లో విస్కర్తో కానీ స్పూన్తో కానీ 5 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయి ప్లఫీగా తయారవుతుందన్నమాట. అలా ప్లఫీగా తయారైన పిండితో గారెలు చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గారెలు. ఇప్పుడు 1 కప్పులో వాటర్ వేసేసుకొని కొద్దిగా పిండి వేసి చూసామంటే పిండి పైకి తేలాలన్నమాట. అలా తేలిందంటే
కరెక్ట్గా మనం పిండిని బీట్ చేసినట్లు. ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకపోతే మరో 2 నిమిషాల పాటు పిండిని బీట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పిండిని బీట్ చేసామంటే కుకింగ్ సోడా వేయాల్సిన అవసరమే ఉండదు. మీరు ఇలా చేయలేనప్పుడు కొద్దిగా కుకింగ్ సోడా వేసిన గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని టీ స్ట్రైనర్కి కొంచెం అలా తడి చేసి చేతిని కూడా తడిపేసుకొని కావలసినంత పిండిని పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ కూడా పెట్టేసుకొని వేడి వేడి ఆయిల్లో మెల్లగా అలా వదిలేసామంటే ఈజీగా గారెల్ని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్కు సరిపడా గారెలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకోవడమే. చూడండి, పిండినంతా ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఈ మినపగారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. 5వ రోజు నివేదనగా సమర్పించే దద్దోజనం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత దీసి చూసామంటే అన్నం మనకు మెత్తగా ఉడికిపోయింది. దద్దోజనం ప్రసాదం రెసిపీ కోసం ఇందులో నుంచి 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ ఎక్కువ చేయాలన్నప్పుడు కప్పు సైజును పెంచుకుంటే సరిపోతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇంకొంచెం మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లగా అయిన తర్వాత మ్యాష్ చేయడానికి వీలు కాదండి. అదే కప్పుతో 1/2 కప్పు కాచిన పాలను వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు పెరుగును వేసేసుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు. ఇంకాస్త సాల్ట్ వేసేసుకొని ఉండలు లేకుండా అన్నం బాగా కలిపేసుకోవాలి. చూడ్డానికి కాస్త లూజ్గా అనిపిస్తుంది కదండి, నైవేద్యంగా సమర్పించి తినే లోపల గట్టిపడుతుందండి, అందుకే కలుపుకునేటప్పుడే లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1-2 టేబుల్స్పూన్ల జీడిపప్పు, 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని వేయించుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నానండి, మిరియాలను దంచి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం. 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత చివరిగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకుందాం. ఇంగువను వేసేసుకొని ఇలా వేయించేసుకుని స్టవ్ ఆపేసి పెరుగన్నంలో కలిపేసుకుందాం. కమ్మనైన దద్దోజనం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది. 10-10 నిమిషాల్లో దద్దోజనం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అచ్చు గుడిలో పెట్టే దద్దోజనం ప్రసాదంలాగే ఉంటుందండి. 6వ రోజు నివేదనగా సమర్పించే బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజల్ని వేశాను. మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకొని వేయించుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని అన్ని వేయించేసుకొని సపరేట్గా 1 కప్పులో తీసేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలో 1 గ్లాసు సూజీ రవ్వ వేసేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సూజీ రవ్వని వేయించుకోవాలి. రవ్వ ఇలా వేగుతూ ఉంటుంది. ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 1 గిన్నె పెట్టేసుకొని అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న 4 గ్లాసుల వాటర్ను వేసేసుకొని వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి.
ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా థిక్గా అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏ గ్లాస్ అయితే మనం రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం తురుమును వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి. ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే వెన్నలా కరిగిపోయే కమ్మనైన బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. 7వ రోజు నివేదనగా సమర్పించే కమ్మనైన కదంబం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. కుక్కర్ పెట్టేసుకొని వెజిటబుల్స్ వేసుకోవాలి. ఇవే వెజిటబుల్స్ వేసుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. వెల్లుల్లి ఉల్లిపాయలు కాకుండా ఇంకేమైనా వేసేసుకోవచ్చు వెజిటబుల్స్ని. ఇప్పుడు నేనైతే 1 ములక్కాడని కట్ చేసి వేసాను. 1 క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. 1/2 కప్ గోరుచిక్కుడుకాయలను వేసాను. 1 పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసాను. 1 కప్పు బీరకాయని రౌండ్ షేప్లో కట్ చేసి వేస్తున్నాను. 1 వంకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. 1 పెద్ద టమాటోని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని 1/2 కప్ ఫ్రెష్ బటానీని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపల ఇంకొక కుక్కర్ పెట్టేసుకొని 1 కప్ రైస్ వేసేసుకొని అదే కప్పుతో 1/4 కప్ కందిపప్పును వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు రైస్ కొల్చుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. మనకు ఈ లోపల వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 పాన్ పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న వెజిటబుల్స్ని వాటర్తో పాటే వేసేసుకోవాలి. 30 గ్రాముల చింతపండుని 1/2 గంట ముందుగా నానబెట్టుకొని పిప్పిని తీసేసి చింతపండు వాటర్ని వేసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చింతపండు పులుసులో వెజిటబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. ఈ లోపల కందిపప్పు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వెజిటబుల్స్ని ఉడికించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైసు దాల్ని వేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లమైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కలిపేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 8వ రోజు నివేదనగా సమర్పించే క్షీరాన్నం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. నేను ఇక్కడ క్షీరాన్నం కోసం 1 చిన్న కప్పు రైస్ తీసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ పెంచుకోవాలన్నప్పుడు కప్పు సైజును పెంచుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసి 1/2 గంట కానీ గంట కానీ బియ్యంని నానబెట్టుకోవాలి. బియ్యం నానే లోపల స్టవ్ ఆన్ చేసి 1 గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలు వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం 6 కప్పులు అవుతాయన్నమాట. పాలు పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి.
చూడండి పాలు పొంగొచ్చినాయి కదా. ఈ లోపల మనకు రైస్ కూడా బాగా నానిపోయాయి. వాటర్ని సపరేట్గా వంపేసుకొని పాలల్లో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ మెత్తగా ఉడికిందా లేదా అన్నది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి రైస్ మనకు మెత్తగా ఉడికిపోయింది. ఇలా గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఏ కప్పుతో అయితే మనము బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 1 1/4 కప్పు బెల్లం తురుమును వేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా బెల్లంలో రాళ్ళు ఉన్నాయనే డౌట్ ఉంటే 1 1/2 కప్పు వాటర్ను వేసేసుకొని బెల్లం కరిగించుకొని ఫిల్టర్ పట్టేసుకోవచ్చు. బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత కాచిన పాలని 1 కప్పు వేసేసుకోవాలి. కాచిన పాలనే వేయాలండి. బెల్లం వేశాక చల్లటి పాలని వేయకూడదు, పెరిగిపోతుంది. కాచిన పాలను మాత్రమే వేసుకోవాలి. ఇలా 1 కప్పు పాలను యాడ్ చేసుకోవడం వల్ల క్షీరాన్నము చల్లగా అయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనము 1 కప్పు రైస్కి 5 కప్పుల పాలు తీసుకున్నాం, 2 కప్పుల వాటర్ తీసుకున్నాం, మొత్తం 7 కప్పులు అయ్యాయన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. క్షీరాన్నానికి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని 1 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 1 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. నేను ఇక్కడైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్లను వేశాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ బాగా వేయించేసుకొని క్షీరాన్నంలో కలుపుకున్నామంటే అమృతంలాగా ఉండే క్షీరాన్నం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. డిష్ అవుట్ చేసుకుందాం. 9వ రోజు నివేదనగా సమర్పించే కమ్మనైన పాయసం ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ పాయసానికి 1 1/2 కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. సన్న సగ్గుబియ్యం అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి. వాటర్ వేసేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ను వేసేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ని, ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని సపరేట్గా 1 బౌల్లో తీసేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలో 1/4 కప్పు సేమియా వేశాను. 1/4 కప్పు సగ్గుబియ్యం అయితే 1/4 కప్పు సేమియా తీసుకొని వేయించుకోవాలి. పాయసానికి సగ్గుబియ్యం వేయడం ఇష్టం లేకపోయినా, అవైలబుల్గా లేకపోయినా మొత్తం సేమియానే వేసేసుకోవచ్చు. ఇలా సేమియానంతా వేయించేసుకొని సపరేట్గా 1 బౌల్లో తీసేసుకుందాం. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని సపరేట్గా వంపేసుకొని సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ సేమియా సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి సేమియా సగ్గుబియ్యం రెండు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1/4 కప్పు చక్కెర వేశాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు వరకు చక్కెరను వేసేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో కాచిన చిక్కటి పాలని 3 కప్పులు వేసేసుకోవాలి. 1/4 కప్పు సగ్గుబియ్యం, 1/4 కప్పు సేమియాకి 2 కప్పుల వాటరు, 3 కప్పుల పాలు తీసుకున్నాం. మొత్తం 5 కప్పులు అయ్యాయన్నమాట. ఈ కొలతలు తీసుకొని పాయసం చేశామంటే పాయసం గట్టి పడకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకుందాం. కమ్మనైన పాయసం మనకు రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. 10వ రోజు ప్రసాదం రెసిపీ నువ్వులన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం. కుక్కర్ పెట్టేసుకొని 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 10 నిమిషాల పాటు బియ్యం నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి
హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగబేడల్ని, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను వేసేసుకొని 4-5 ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి. 4 స్పూన్లు నువ్వులను వేసేసుకొని నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల అన్నం కూడా పొడి పొడిగా తయారైపోయింది. 1 ప్లేట్లు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు ధాన్యాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని 1 బౌల్లో తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టేబుల్స్పూన్లమైన జీడిపప్పుని, 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చల్లారు పెట్టుకున్న రైస్ను వేసేసుకొని కలిపేసుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నం బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసేసుకొని కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కమ్మనైన నువ్వులన్నం మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. చాలా సింపుల్ కదండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూశారు కదండి, అమ్మవారికి నివేదనగా సమర్పించే కమ్మనైన 10 రకాల ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ ప్రాసెస్లో ప్రసాదం రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.